వెల్కమ్ టు మీ సిన్నుద ట్రావెలర్. వరంగల్ కోట నుంచి నేరుగా ఈ స్వయంభూ శివాలయం వరకు ఉన్నట్టుగా మేము పిల్లలుగా ఆడుకున్నప్పుడు కూడా స్వయాన స్వరంగాన్ని చూడడం జరిగింది. మల్లికార్జున శివాలయం ఏదైతే ఉందో అది పూర్తిగా స్వయంభూగా వెలిసినటువంటిది, ఎవరో కట్టినటువంటిది కాదు. ఆ దేవాలయం అంతా కూడా అప్పటికప్పుడుగా స్వయంభూగా ఆ రోజు ఉన్నటువంటి యొక్క చరిత్ర. ఈరోజు మనం చీర్యాల పట్టణంలో ఉన్నటువంటి ఒక శివాలయాన్ని సందర్శిద్దాం. ఈ ఆలయానికి గొప్ప చారిత్రక ప్రాశస్త ఉంది. ఎంతోమంది పురాతనటువంటి ఋషులకు మహర్షులకు ఈ ఆలయము ఆలవాలమై ఉందని చెప్పవచ్చు. మీరు చూస్తున్నారు ఆలయ అంతర్భాగము. రండి లోపలికి వెళ్ళి చూద్దాం. ముందు భాగంలో నందీశ్వరుడు, అదేవిధంగా శివలింగము ఉన్నాయి. ఈ ఆలయము కాకతీయరాజుల కాలం లోపల నిర్మించబడిందని చారిత్రక ఆనవాళ్ళు ఇక్కడ మనకు కొన్ని కనిపించాయి. పురాతన విగ్రహాలు, అమ్మవారు, కాకతీయరాజుల కాలం లోపల గొప్పగా ఇక్కడ నిర్మించబడి దాదాపు వరంగల్ కోటకు 100 కిలోమీటర్ దూరం లోపల ఉన్నటువంటి ఈ ప్రాంతం లోపల ఈ ఆలయం నిర్మించబడింది. ఇది ఒకప్పుడు అటవీ ప్రాంతము. కాకతీయరాజులు ఇటువంటి ఆలయాన్ని నిర్మించారు. ఈ ఆలయం యొక్క రూపురేఖలు మీరు చూస్తూనే ఉన్నారు. ఇవన్నీ పురాతన విగ్రహాలు. కొన్ని ధ్వంసమైనాయి, కొన్ని కాలగర్భంలో కలిసిపోయాయి. అయినప్పటికీ కూడా దాతలు, పూజారులు, స్థానికంగా ఉన్న పెద్దలు అంతా కలిసి ఈ దేవాలయాన్ని కాపాడుతున్నారు. వారికి ప్రత్యేకమైన కృతజ్ఞతలు. మీరు చూస్తున్నారు దేవాలయం యొక్క చుట్టుపక్కల ఉన్నటువంటి ఒక పరిసరాలు ఉన్నటువంటి ప్రాంతాలు. హరహర మహాదేవ శంభో శంకర, చక్కగా ధూపదీప నైవేద్యాలు, నిత్య పూజలు జరుగుతున్నాయి. ఈ దేవాలయం అంతా మీరు గమనించండి. తర్వాత స్థానికంగా ఉన్నటువంటి ఒక పూజారి శ్రీ రామచంద్రమూర్తి గారు ఈ దేవాలయం యొక్క ప్రాశస్త్యాన్ని వారి మాటల లోపల చెప్తారు. వాటి మనం విందాం. చుట్టూ ఉన్న పరిసరాలు, కొన్ని ఆధునికమైనటువంటి కట్టడాలు కూడా ఇక్కడ ఏర్పాటు చేయబడ్డాయి. కాలభైరవ స్వామి యొక్క విగ్రహము, కాలభైరవుడు, నటరాజస్వామి వీరంతా స్వామి యొక్క అనేక రూపాల లోపల చెప్పబడవచ్చు. శంకరుడన్నా, శివుడన్నా, కాలభైరవుడన్నా, నటరాజస్వామి అన్నా, ఇవన్నీ ఒకటే. ఓం నమ శివాయ. ఇప్పటి వరకు మీరు వీక్షించినటువంటి యొక్క పవిత్రమైనటువంటి యొక్క పరమేశ్వరుడి సన్నిధానం పేరు శ్రీ భ్రమరాంబికా సహిత మల్లికార్జున స్వామి స్వయంభూ దేవాలయం చేర్యాల పట్టణంలో శ్రీ వేణుగోపాలస్వామి దేవాలయం పక్కనే ఉన్నది. దీనికి కూడా అద్భుతమైనటువంటి ఒక చరిత్ర ఆధారాలు
విజ్ఞులు సమాచారం మేరకు గాని ఇక్కడ ఉన్నటువంటి ఒక పెద్దల చెప్పినటువంటి ఒక సమాచారం మేరకు ఏంటి అంటే కాకతీయుల కాలంలో కాకతీయ రాజుల మీద ఎవరైనా పరాయి దేశస్థులు దండెత్తినప్పుడు ప్రాణరక్షణ కోసం గాని పలాయనం చిత్తగించడానికి వేరే మార్గం లేకుండా భూస్వరంగ మార్గాన్ని చేసుకొని ఆ స్వరంగ మార్గం వరంగల్ కోట నుంచి నేరుగా ఈ స్వయంభూ శివాలయం వరకు ఉన్నట్టుగా మేము పిల్లలుగా ఆడుకున్నప్పుడు కూడా స్వయాన ఆ స్వరంగాన్ని చూడడం జరిగింది. కాలక్రమంలో అనేక రకాలైనటువంటి ఒక మార్పులకు లోనే అది పూర్తిగా మూసుకుపోయింది. ఆ తర్వాత దేవాలయాల పునరుద్ధరణలో భాగంగా దాని మీద అనేక రకాలైనటువంటి పునర్నిర్మాణ కార్యక్రమాలు చేపట్టడం వల్ల అది మచ్చుకు కనపడకుండానే పోయింది. కానీ వెనకటి కాలంలో కాకతీయుల కాలంలో ఈ దేవాలయం అంటే వేణుగోపాల స్వామి దేవాలయాన్ని నిర్మించడానికి అవసరమైన స్థల సేకరణలో నిర్మాణ కార్యక్రమం చేపడుతున్న నేపథ్యంలో ఈ దేవాలయం ఈ మల్లికార్జున శివాలయం ఏదైతే ఉందో అది పూర్తిగా స్వయంభూగా వెలిసినటువంటిది, ఎవరో కట్టినటువంటిది కాదు. ఆ దేవాలయం అంతా కూడా అప్పటికప్పుడుగా స్వయంభూగా ఆ రోజు ఉన్నటువంటి యొక్క చరిత్ర ఆధారం ద్వారా విజ్ఞులు చెప్పిన సమాచారం వేరకు అందిస్తున్నటువంటి ఒక విషయం ఏంటంటే ఆ స్వయంభూగా ఆ దేవాలయం అప్పటికే 800 ఏళ్ల క్రితమే ఆ దేవాలయం భూగర్భంలో నిర్మితమై ఉంది. అంటే అప్పటి మునులు గాని అప్పటి ఋషులు గాని ఈ అటవీ ప్రాంతంలో ఉన్న ఈ దేవాలయంలో ప్రశాంతత కోసం కావచ్చు, మనశ్శాంతి కోసం కావచ్చు, వాళ్ళ తపశక్తిని పెంపొందించుకోవడమే కావచ్చు, ఇక్కడ ఉండి కల్వాన్ని నూరుకొని ఆయుర్వేదిక ఆకులు అలములతోని మందులు నూరుకున్న రుజువులు కూడా సాక్ష్యాలు కూడా ఈ దేవాలయంలో ఇప్పటికీ కనిపిస్తాయి. అద్భుతమైన శిల్పకళా సంపదకి కాకతీయుల రాజులు పెట్టింది పేరు కాబట్టి ఆనాటి గొప్ప విషయాలని ఆనాటి రాజుల యొక్క ధార్మికతను కనిపింపచేసేదే ఈ స్వయంభూ శివాలయం అని విజ్ఞులు చెప్పిన సమాచారం మేరకు మనమందరం కూడా చూస్తున్నటువంటి ఒక అద్భుత దృశ్య రూపం మీ ముందు ఇప్పుడు. ఇప్పటి వరకు శ్రీ రామచంద్రమూర్తి గారు ఈ దేవాలయం యొక్క ప్రశస్తాన్ని చెప్పారు. ఇదే విధంగా ప్రతిరోజు ఉదయం 6 గంటలకు ఒక ఆలయాన్ని గురించి సందర్శించి అటు వీడియోలు మీ శ్రీనుద ట్రావెలర్ లోపల పోస్ట్ చేస్తాను, వాటి చూడండి, మీరు లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళు గంట సింబల్ నొక్కి సబ్స్క్రైబ్ చేసుకోండి, మిత్రులకు బంధువులకు షేర్ చేయండి, మంచిని ప్రోత్సహించండి. సర్వేజన సుఖినో భవంతు.